తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈనాడు నేను చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా నాతో కలిసి వచ్చినటువంటి పెద్దలందరికీ, మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. సంతోషం. మరి ఈరోజున నేను కన్నా లక్ష్మీనారాయణ అంటే మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి. చాలామంది కూడా ఈ రోజున చాలా అనుమానాలు రావచ్చు, ఎందుకు కన్నా లక్ష్మీనారాయణ ఈ రోజున తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు అనేటువంటి దానికి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన జరుగుతూ ఉంది. ఈ రాక్షస క్రీడ, ఈ రాక్షస క్రీడని ఈ రాష్ట్రం నుంచి పారద్రోలాలి అని అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా కలిసి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక్క అవకాశం ఇవ్వండి, నేను నా తండ్రిని మరిపిస్తాను అని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి క్షణం నుంచి కూడా ఈ రాష్ట్ర సంపద మొత్తాన్ని కూడా ఒక యూనిట్ సెంట్రలైజ్ చేసి మొత్తం వ్యాపారం చేసుకుంటున్నాడు తప్ప, తన సొంత వ్యాపారం చేసుకుంటున్నాడు తప్ప రాష్ట్రాన్ని గురించి కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు వర్గాల సంక్షేమాన్ని గురించి కానీ. నేను ఎందుకు చెప్తున్నానంటే సంక్షేమం అంటే చాక్లెట్ ఇచ్చి నక్లెస్ ఎత్తుకెళ్ళినటువంటి మాదిరిగా నేను ఆయన వచ్చినటువంటి 6 మాసాల్లోనూ చెప్పాను. నేను ఈ చాక్లెట్లు పంచుతున్నాను, మీరు ఖచ్చితంగా నాకు ఓటేయాలని నేను తాతగాను ముల్లే సంపద పెట్టుకొని తీసుకొచ్చి పెట్టి పంచుతున్నట్టు ఏదో ఆయన భారతీయ సిమెంట్స్ నుంచి తీసుకొచ్చి డబ్బులు పంచుతున్నట్టు నేను డబ్బులు ఇస్తున్నానండి. నేను సొంత డబ్బులాగా ఇప్పటికి 9 లక్షల కోట్ల మన అందరి మీద తలకాయలు తాకట్టు పెట్టి అప్పు తెచ్చి ఏదో తన చాక్లెట్ కనుక ఇచ్చి 9 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినా కూడా నిరంతరం ఈ రోజు వరకు కరెంటు బిల్లుల దగ్గర నుంచి, ఆర్టీసీ ఛార్జీల దగ్గర నుంచి ఆఖరికి చెత్త పన్ను కూడా వేసినటువంటి పరిస్థితి ఉండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టింది సరిపోక ప్రజల ఆస్తులు అమ్మి ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అది కాకుండా ప్రధానంగా అమరావతి క్యాపిటల్ ఎప్పుడైతే ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉండి నేను గనక అధికారంలోకి వస్తే అమరావతినే క్యాపిటల్గా ఉంచుతానని చెప్పి అధికారంలోకి వచ్చిన మరుక్షణంలోనే 3 రాజధానులు అని చెప్పేసి మొదలుపెట్టినటువంటి మాట. నేను ఆ రోజే చెప్పాను, నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసినటువంటి దగ్గర ఒక పూట దీక్ష చేశాను. నేను దీక్ష చేసినప్పుడు ఈయన 3 రాజధానులు కాదు, 3 ప్రాంతాల అభివృద్ధి కాదు, అమరావతి అయితే ఇదంతా డెవలప్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది, అభివృద్ధి చెందినటువంటి విశాఖపట్నంలో అయితే రెడీగా దోచుకోవటానికి సిద్ధంగా ఉంది అనేటువంటి మాట తప్ప నాకు ఇంకొక కారణం కనపడతలేదు అని చెప్పేసి నేను ఆ రోజే చెప్పాను. ఇవాళ విశాఖపట్నం పోతే వీళ్ళని చూస్తే భయపడిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 2 కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని, ఈ రాష్ట్ర రాజధాని అమరావతిని దృష్టిలో పెట్టుకొని ఈ రాక్షసుని ఈ రాష్ట్రం నుంచి పారదోలితే తప్ప ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు, ఈ రాష్ట్రంలో భావితరాలకు కూడా భవిష్యత్తు లేదు అనేటువంటి ఒక ఉద్దేశంతోనే నేను ఈ రోజున
తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. తెలుసు నాకు, నేను భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారు చాలా గొప్ప నాయకుడు, ప్రపంచం అంతా కూడా నరేంద్ర మోడీ గారి వైపు చూస్తుంది. ఈరోజున భారతదేశంలో మరి అటువంటి నాయకత్వం కలిగినటువంటి మరి పార్టీ నుంచి ఈరోజున రావడానికి కారణం ప్రధానంగా ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, అమరావతిని దృష్టిలో పెట్టుకొని నేను ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరటం జరుగుతుంది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఓకేమా, ఓకే ఓకే. ఇప్పుడే కన్నా లక్ష్మీనారాయణ గారు ఇంతవరకు చాలాసార్లు మనం అందరం ఆయన చెప్పిన విషయాలు విన్నాం. ఈరోజు ఒక కేంద్రంలో అధికార పార్టీ, అదే సమయంలో ఆయన ఆ పార్టీ కాదని తెలుగుదేశం పార్టీ అపోజిషన్ పార్టీ ఇక్కడికి వచ్చారంటే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఒకటే ఆలోచించారు, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే తెలుగుదేశం పార్టీకే సాధ్యమనే ఉద్దేశంతో మళ్ళీ అమరావతి ఇక్కడనే అభివృద్ధి కావాలి, అమరావతే రాజధానిగా ఉండాలనే ఉద్దేశంతో వారు ఇప్పుడు పార్టీలోకి వచ్చారు. కానీ రాష్ట్రాన్ని, ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి కావడంలో ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పుడు నవ్య ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అందులో కూడా కన్నా లక్ష్మీనారాయణ గారి యొక్క పాత్ర ఉంది. రాజకీయాల్లో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి కాస్తో కోస్తో అభివృద్ధి చేయాలనే తాపత్రయంతోనే రాజకీయాల్లోకి వస్తాం. మన రాష్ట్రంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు 17 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. నేను కూడా చాలామంది ముఖ్యమంత్రులతో కలిసి పనిచేశాను. నేను కూడా అందరికంటే ఎక్కువ సమయం సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం మీరందరూ కలిసి నాకు ఇచ్చారు, ఆశీర్వదించారు. కానీ ఈరోజు చూస్తే ఇంత డ్యామేజ్ చేసిన ముఖ్యమంత్రి చరిత్రలో ఎవరూ లేరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది అసమర్థులు ఉన్నారు, సరిగా పనిచేయలేదు, కొంతమంది అవినీతి ఉంది, చిన్న చిన్న విషయాలు చేశారు. కానీ ఏదైతే అతను రివర్స్ టెండర్స్ అన్నారో, పరిపాలన మొత్తం రివర్స్ చేసి అతని నేచర్ ఏదైతే ఉందో విధ్వంసం. తొలి రోజు మీరు ఒకసారి చూసుంటారు ఎలాంటి మనస్తత్వం అంటే ప్రజావేదిక ఉండేది. ఇక్కడ ఏమాత్రం కూడా చిన్న చిన్న హాల్స్ కూడా లేని పరిస్థితి. అందుకే నేను వచ్చినప్పుడు ప్రజావేదిక కలిసి మీటింగ్లు పెట్టుకోవాలంటే కలెక్టర్ మీటింగ్లు హోటల్స్లో లేకుంటే కన్వెన్షన్ హాల్స్లో పెట్టుకునేవాళ్ళం, అది కట్టాం. అతను ఎలాంటి క్రూరమైన మనస్తత్వం అంటే నేరుగా అదే ప్రజావేదికలో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ ప్రజావేదిక ఈరోజే కూల్ చేస్తున్నారని సాయంత్రం పంపించి కూల్ చేశాడంటే మనిషి ఎంత భయంకరమైన మనిషో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచే విధ్వంసం ప్రారంభమైంది. అది నా ఆస్తి కాదు, ప్రజలు కట్టిన ట్యాక్స్తో మీ డబ్బులతో అక్కడ ప్రజావేదిక కట్టారు తప్ప అది నా సొంత ప్రాపర్టీ కాదు. అంటే ప్రజాధనం అంటే లెక్కలేని ధనం ఎంత ఉందో దాంతో ప్రారంభమైంది. ఇంకొక పక్క మీరు చూస్తే వ్యవస్థలన్నీ కూడా మీరు ఒకటి అధ్యయనం